హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అజ్ కుకింగ్. ఈ వీడియోలో మనం ఈవినింగ్ స్నాక్గా యూజ్ చేసుకునే చిన్న చెకోడీల్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ చెకోడీలు అనేవి చాలా క్రిస్పీగాను మనకి బయట స్వీట్ షాప్ నుంచి తీసుకొస్తే ఎంత టేస్ట్ఫుల్గా ఉంటాయో అంతకంటే టేస్టీగా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి చక్కగా కరకరలాడుతూ ఉంటాయి, పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటూ ఉంటారు కదా. వీటి కోసం మనకు కావాల్సిందల్లా ఒక హాఫ్ కేజీ బియ్యపిండండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ బియ్యపిండి తీసుకున్నాను. ఇదే గ్లాస్తో మనం వాటర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెకోడీలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వరకు వాము, 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నెయ్యి. ఈ నెయ్యి ప్లేస్లో మనం నూనెని కానీ వెన్నని కానీ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని హై ఫ్లేమ్లో 2 గ్లాసుల వాటర్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. మనం పిండి 2 గ్లాసులు తీసుకున్నాం, వాటర్ కూడా సేమ్ క్వాంటిటీ అన్నమాట. దీనిలోనికి ఇప్పుడు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం అని చెప్పా కదా, కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత పసుపుని కూడా యాడ్ చేసుకొని వాము జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ వాటర్లోనికే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా జీలకర్రను వాము కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని బాగా కొంచెం తెరిలే వరకు హై ఫ్లేమ్లో మరిగించాలండి. ఇలా తెరులుతూ ఉండగా మనం దీనిలోనికి పిండిని యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ ప్రాసెస్ పట్టడానికి 2 మినిట్స్ వరకు పడుతుంది. ఇలా వాటర్ మొత్తం మరుగుతూ ఉన్న స్టేజ్లో మనం ఈ పిండి మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో పిండి తీసుకుంటామో అదే క్వాంటిటీలో వాటర్ను కూడా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుని ఈ పిండి అంతా ఇలాగ పొడి పొడులాడే విధంగా వస్తుంది. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారనివ్వాలండి బాగా. ఈ విధంగానే ఉంటుంది మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి. తర్వాత దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. చక్కగా ఈ విధంగా అరిచేతితో ప్రెస్ చేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. మనం గోధుమ పిండిని కలిపితే ఎలా ముద్దలాగా ఫామ్ అవుతుందో ఆ విధంగా ఫామ్ అవుతుందన్నమాట. ఈ విధంగా చేసిన ఈ ముద్దలోంచి కొంచెం పిండిని తీసుకుని తర్వాత ఈ పిండిని తడిక్లాత్తో కవర్ చేసుకోవాలండి. మనం తీసుకున్న కొంచెం కొంచెం పిండిని బాల్స్లాగా ప్రిపేర్ చేసుకుని ఒక వెడల్పాటి ప్లేట్ మీద ఇలాగ బలపాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా వెడల్పాటి ప్లేటు తిరగవేసి ఇలా చేస్తే మనకి చక్కగా స్మూత్గా వస్తాయండి. మనం చేసే ఈ స్టిక్ లాగా చేస్తాం కదా, ఇది కూడా చాలా పొడవుగా వస్తుంది అన్నమాట. ఒకసారి 4-5 చెకోడీలను అయితే ప్రిపేర్ చేయొచ్చు. వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా ఇలా కొంచెం కొంచెం పిండిని మనం సగం వరకు తీసుకుంటూ ఇలా రౌండ్గా రింగులాగా ప్రిపేర్ చేసుకోవడమే అండి. మన ఫింగర్ సైజ్కి సరిపోయేంత రింగులాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇటుపక్క ఎడ్జిని అటుపక్క ఎడ్జిని కలిపేసేసి చక్కగా మనం ప్రెస్ చేసినట్టయితే చెకోడీలు రెడీ అయిపోతాయండి. మనం తీసుకున్న 1/2 కేజీ పిండి కూడా ఒకేసారి చెకోడీలాగా ప్రిపేర్ చేసుకుంటే కనుక చెకోడీలు అనేవి ఆరిపోతాయండి. అందుకోసం మనం బాండీ సైజుని బట్టి ఎన్ని చెకోడీలు అయితే బాండీలో పడతాయో అంతవరకు ప్రిపేర్ చేసుకుని తర్వాత కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టి కాగిన తర్వాత ఈ చెకోడీలన్నింటినీ యాడ్ చేయాలండి. చెకోడీలను యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోలో మార్చుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఈ చెకోడీలను ఫ్రై చేస్తే మనకి మాడిపోకుండా ఉంటాయి, చక్కగా క్రిస్పీగా వస్తాయి, కలర్ కూడా చేంజ్ కాకుండా ఉంటుందండి. ఈ విధంగా చెకోడీలన్నింటినీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఇలాగ ఫ్రై అయిపోయిన చెకోడీలని చక్కగా తీసేసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ విధంగా చెకోడీలన్నింటినీ కూడా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఒక 8 కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. ఈ విధంగా నేను 1/2 కేజీ పిండిని కూడా ఇలాగ చెకోడీలాగా ప్రిపేర్ చేశాను. వీటిని చక్కగా ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి పెట్టవచ్చు. మనం ఓన్లీ బియ్యపిండితోనే ఇవి ప్రిపేర్ చేశాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి, అంతేకాకుండా మంచి హెల్దీ స్నాక్ అన్నమాట. వీడియో క్లిప్పింగ్లో చూశారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా కరకరలాడే చెకోడీలను అయితే మనము స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. నేను చేసిన ఈ చెకోడీల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.